ఇబ్బంది రావద్దని చెప్పేసి అనేక రూపాలు పాటల రూపంలో కావచ్చు తన కథనాల రూపంలో తనకొచ్చిన ఆ విద్యను కూడా తెలంగాణ జరుగుతున్న అన్యాయాలను కూడా ఎలుగెత్తి చాటిన మన దేశప శ్రీనన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా సభను చూస్తే కన్నుల పండుగలు ఎక్కున్నది నాకు ఇటు దిక్కున్న అక్కలను చూస్తుంటే చెరువుల సద్దుల బతుకమ్మ వల్ల తిరిగి కనబడుతున్నాను తంగేడు పువ్వులు తంబాలమంత తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు తీరొక్క రంగుల తీరిచ్చిన పువ్వు బంగారు చీరలు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ బంతి పూల తోట నా తెలంగాణ నా తెలంగాణ నాగేటి సాలల్ల నా తెలంగాణ నా తెలంగాణ నవ్వేటి బతుకుళ్ళు నా తెలంగాణ నా తెలంగాణ ఆడోళ్ళనైతే మంచిగా బతుకమ్మ లప్పుతో పోల్చి చెప్పిండు మరి మా సంగతి ఏంది అన్నట్టు చూస్తున్నారు మొగోళ్ళు మిమ్మల్ని చూస్తే దసరా నాడు పాలపిట్టను చూసినట్టున్నది కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు పాలపిట్టల చూసి పడుసు సప్పట్లు పాలపిట్టల చూసి పడుసు సప్పట్లు జొన్న కర్రల జెండ జోరున్నదేమి అలాయ్ బలాయ్ దీసే నా తెలంగాణ నా తెలంగాణ ఆత్మగల్లా చెయ్యి నా తెలంగాణ నా తెలంగాణ అలాయ్ బలాయ్ దీసే నా తెలంగాణ నా తెలంగాణ ఆత్మగల్లా చెయ్యి నా తెలంగాణ నా తెలంగాణ కాంగ్రెస్ పరిపాలనలో మన బతుకు బాగాలేకపోవడే కాదు బతుకమ్మ పరిస్థితి కూడా ఏం బాగాలేకుండే నిజంగా బతుకమ్మ దేవతనే భూమి మీదకి దిగొస్తే ఇవాళ ఈ సభ మీద నిలబడి మాట్లాడమంటే ఆమె ఏమంటుందంటే ఏం పాడైనా ఆయన కాంగ్రెస్ పరిపాలన వాళ్ళ నోట్ల మనవాడ చెర్లల్లో నీళ్లుండేనా ఎండి ఎడారిపోయినట్టు ఉంటుండే బతుకమ్మను తీసుకుపోయి సదుల బతుకమ్మ నాడు చెరువులేద్దామని చూస్తే చెరువుల నీళ్లు లేక బావులు ఎండినాయని బకెట్లు వేసుకున్నాం బావులు ఎండిపోతే బకెట్లు వేసినాం బతుకమ్మను కుంటలేడిపోతే కుండీలలో వేసారు కుండీలలో బతుకమ్మను వేసి సాగనంపినాం నిజంగా బతుకమ్మ దేవతకే కనుక నోరొస్తే శాపం పెడుతుంది కాంగ్రెస్ వాళ్ళకు నా పండుగ కూడా లేకుండా చేసిండ్రు నా పండుగ కూడా పండుగ కాకుండా చేసారని చెప్పి శాపం పెడుతుంది కానీ ఇవాళ ఏమైంది తెలంగాణ వచ్చినాక బతుకమ్మ పండుగ వస్తే కాంగ్రెస్ పరిపాలనలో ముఖ్యమంత్రి అనేట ఆయన ఇంత పెద్ద పండుగ వచ్చింది తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు అని కూడా చెప్పకపోవు రాజశేఖర రెడ్డి చెప్పలే చంద్రబాబు నాయుడు అంతకంటే చెప్పలే వాళ్ళకు బతుకమ్మ తెలియదు బతుకమ్మ పాట తెలియదు వాళ్ళు ఎంబడి ఉన్న రేవంత్ రెడ్డిలకు అంతకంటే తెలియదు బతుకమ్మకు శుభాకాంక్షలు ఇవాళ ఏమైంది తెలంగాణ వచ్చినాక బతుకమ్మ ఇవాళ స్టేట్ అధికార పండుగ తెలంగాణ రాష్ట్ర అధికార పండుగ ఇవాళ బతుకమ్మ పండుగ అంటే మన ఇజ్జత్ ఎంత పెరిగినట్టు మన దర్జా ఎంత పెరిగినట్టు తెలంగాణ దర్జా ఎంత పెరిగినట్టు తెలంగాణ పండుగ వైభవం ఎంత పెరిగినట్టు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జయంగా బతుకమ్మ పాట అమెరికా నుంచి ఆఫ్రికా దాకా మారుమోగుతున్నది ఎవరు నిలబెట్టారు తెలంగాణను ఆకాశం అంతా ఎత్తున 50 ఏండ్ల కాంగ్రెస్ పాలన చూసిండ్రు 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలన చూసి ఇవాళ ఎంత ముద్దుగా మీరు ఆర్డీఓ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నారు మీరు బీఆర్ఎస్ పార్టీ కనుక చనువుతోని పద్మక్క దగ్గరకు పోయి హరీష్ రావు సార్ దగ్గరకు పోయి మా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చెయ్యరా అని అడిగిండ్రు అధికారం కొట్టి అడిగిర్రు కాంగ్రెస్ పరిపాలనలో అడిగిర్రా అడిగిండ్రా మీరు కాంగ్రెస్ పరిపాలనలో ఎందుకు అడగలే అడిగినా అయ్యేది కాదు అని చెప్పే మీరు అడగలే ఇది అడిగినా కాదు అని చెప్పే మీరు అడగలే ఇప్పుడు నమ్మకం ఉంది కనుక అడిగిండ్రు ఎందుకంటే హరీష్ రావు సార్ను చూస్తేనే నమ్మకం ఆరోగ్యమే మహాభాగ్యం తెలంగాణకు హరీష్ రావు అంతకంటే ఎక్కువ భాగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటే హరీష్ రావు సార్ అంతకంటే నేను చెప్పిన
అన్నా నువ్వు ఇరిగేషన్ మంత్రిగా ఉండంగా నువ్వు నడిచి వస్తుంటే నాకు ఒక వాగో నదో వస్తున్నట్టు అనిపిస్తుండే. ఇప్పుడు మాత్రం నీ మెడల గులాబీ కండువ కండువ లెక్క లేదు, అది స్టెథోస్కోప్ లెక్క అనిపిస్తుంది అని చెప్పిన. పద్మక్క కూడా ఎంత మంచిదంటే, పద్మక్కను చూస్తే పక్క పల్లెటూరు మనిషి లెక్క ఉంటుంది, స్టైల్ ఉండదు, ఫోజ్ ఉండదు. అవునా కాదా చెప్పండి, మీరు స్టైల్ కొడుతుందా, ఫోజ్ కొడుతుందా? మాట్లాడితే పక్క తెలంగాణ పలుకు, పల్లెటూరు పలుకు. చీర పల్లెటూరు తనమే, కట్టు బొట్టు ఏది చూసినా పల్లెటూరు తనమే ఉంటుంది. పాపం అక్క తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సార్ అందరినీ రాజీనామాలు చేయమంటే రాజీనామా చేసింది. రాజీనామా చేస్తే దురదృష్టవశాత్తు ఓడిపోయింది. నాకు బాధ అనిపించి అక్క ఇచ్చిన, అక్క ఓడిపోయినావు కదా బాధ ఉన్నావా అన్నది. నాకేం బాధ శ్రీనివాస్ గారు అన్నది. అదేంది అక్క అట్లా అంటావంటే, నేను దేనికోసం ఓడిపోయినా, నేను దేనికోసం రాజీనామా చేసిన, తెలంగాణ కోసం రాజీనామా చేసిన. తెలంగాణ కోసం పదవి పోతెంట పోతెంత ఉంటెంత అన్నది. దే ఉన్నా తెలంగాణ కోసమే, పోయినా తెలంగాణ కోసమే. నాకేం బాధలేదు సార్, నాకు మెదక్ ప్రజల మీద నమ్మకం ఉంది, తెలంగాణ పోరాటం మీద నమ్మకం ఉంది అన్నాడు. ఇవాళ ఎవరో దిగుతారట పద్మక్క మీద, ఆయన పేరేంద్ర మరి. ఆయన ఏం చేసిండమ్మా తెలంగాణ ఉద్యమంలో? రాజీనామా చేసిండా? చేయలే. ఎవరి మీద కాలు దువ్విండు, ఎవరి మీదకి మీసం దువ్విండు, ఎవరి తరఫున దువ్విండు, ఎవరి దిక్కు నిలబడ్డాడు? మళ్ళీ ఇడిదిక్కు సిబ్బి తయారు కాగానే మళ్ళీ ఇటు వచ్చిండు. జర ఇడిదిక్కు కుప్ప తయారైతుంది అనగానే ఇడిదిక్కు వచ్చిండు. సరే అడిదిక్కున్నాడు, ఇటు వస్తే మంచిదే కదా, బుద్ధి మారుతుంది, ఇంత తెలంగాణ సోయ్ వస్తుంది అని అనుకున్నాం. కానీ ఆ సోయ్ రాలే. ఏడాది ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదు అన్నారు. అది నల్లటిదే తప్ప ఆ తోలు, అది తెల్లటిది కాదు కనుక అది తెల్లకు గాలే. కనుక మళ్ళీ ఎప్పటికైనా దాని చేష్టలల్లా దాని గుహలకు అది పోయింది. ఎటువాళ్ళో ఎక్కడ చేరుకోవాలో అక్కడికే చేరుకున్నాయి. కనుక అటువంటి చరిత్ర ఉన్న వాళ్ళు వాళ్ళ అక్క మీద పోటీకి వస్తామంటున్నారు. 50 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలన చూసినాం, కరెంట్ ఎట్లుండే, కరెంట్ ఎట్లుండే? 50 ఏళ్ళంటే కొద్దిపోద్దా? ఎంత టైము? మీ అందరు ఒక్కసారి ఆలోచించండి, ఎక్కువ మాట్లాడుకోవాల్సిన పని లేదు కదా. 50 ఏళ్ళు కరెంట్ ఎట్లున్నది, 10 ఏళ్ళు కరెంట్ ఎట్లున్నది? గిజ్జాల దైగ ముచ్చట దీనికంటే ఎక్కువ మాట్లాడుకోవాలా? ఎవరో వచ్చి చెప్పన్నా మనకు. ఇలా గాంధీ భవన్లో ముద్దుగా లైట్లు వెలుగుతున్నాయి, మంచిగా మాట్లాడుకుంటున్నారు కూర్చొని. ఏసీ ఆగకుండా పనిచేస్తున్నది, ఫ్యాన్లు మంచిగా తిరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి గారికి చెమట పట్టకుండా ఉన్నది ఇలా గాంధీ భవన్లో. కేసీఆర్ సార్ చెప్పాలి 4-5 రోజులు కరెంటు పని చేయమని, గాంధీ భవన్లో నుంచి అందరు బయటకు వస్తారు ఉడకపోతకు. ఫ్యాన్లు తిరుగుతున్నాయి, బోరు వస్తున్నది ఆగకుండా. ఎక్కడ అవస్థ లేదు. పిండిగిరిని ఆయనకు పిండిగిరిని నడుస్తున్నది, హోటల్లో గ్రైండర్ నడవాలి ఆయనకు గ్రైండర్ నడుస్తున్నది, ఇస్త్రీ చేసేట ఆయనకు ఇస్త్రీ పెట్టే నడుస్తున్నది, కరెంటు మంచిగున్నది. ఆయనకు ఎవరికి బాధలేదు. నాకు బాగా గుర్తున్నది వాళ్ళ యాదికి వస్తే కళ్ళపడి నీళ్ళు వస్తాయి. దుబ్బాక దగ్గర లవాకర్ అని ఒక రైతు పాపం, ఆయన పేరు లవాకర్. ఆయన అప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుండే? పొద్దాకనేమో హైదరాబాద్లో పైసలు ఉన్న వాళ్ళకి ఇద్దరు కరెంటు, అర్ధరాత్రి అయినాక యాదికి వస్తుండే. ఎవడువాడు? తెలంగాణ గోషిగోమడోడు. గప్పుడు మన కరెంటు, ఆ కరెంటు పెట్టినందుకు పోవాలి. దొంగోళ్ళొచ్చే కరెంటుకు కావలెట్లగాదు, నేనే సామెట్ల చేద్దు, ఖాళీ పోయిన మోటారెత్తుక పట్నం ఎట్ల పోదు, నే పైన మెట్ల చేతు అని మేము పాటలు పాడినాం ఊరూరు తిరిగి. కరెంటు బాధ మామూలుగా లేకుండే ఆయన అర్ధరాత్రి కరెంటు పెట్టేటందుకు పోయిండు లవాకర్ అని పాపం రాజశేఖర రెడ్డి పరిపాలన. కరెంటు పెట్టేటందుకు పోతే ఆయన పాపం పొలం కాడికి పోతుంటే పోలీసులు ఎదురుపడ్డారు. వాళ్ళేమనుకున్నారు, నక్సలైట్ అనుకున్నారు. అప్పుడు ఊంటే తెలంగాణని కాల్చి అప్పుడే ఉండే ఆ లవాకర్ అంటే ఆయన రైతు అనుకోకుండా, ఆయన కరెంటు పెట్టేందుకు వచ్చిండని తెలుసుకోకుండా నక్సలైట్ అనుకొని కాల్చి చంపేసి తెల్లారి అయ్యో తప్పు చేసినాము అని అన్నారు. ఇది తెలంగాణ అనుభవించిన దుఃఖం. ఇవాళ రాత్రిపూట నా రైతన్న మంచి ఇంత పెరుగు అన్నం తిని భార్యతో పిల్లలతో ముచ్చట పెట్టుకుంటూ కడుపు నిండా నిద్రపోతున్నాడు తెలంగాణలా. తెలంగాణ రైతు కడుపు నిండా తినేటట్టు కంటి నిండా నిద్రపోయేటట్టు చేసింది గులాబీ జెండా కేసీఆర్ సార్.
ఇది రైతన్నలకు ఒకరన్న చెప్పాల్సిన అవసరం ఉన్నదా? మనం ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బ్లూ బుక్ చూస్తాం, బ్లూ బుక్ చూస్తాం స్టేజ్ లో. బ్లూ బుక్ ఎందుకురా? రైతుల గుండెనే బుక్ చూడు, దాంట్లో కేసీఆర్ పేరే రాసి ఉంటాడు. నువ్వు బ్లూ బుక్ చూడాల్సిన పని లేదు. ఆయన ఎవరు అడుగుతున్నాడు? ఆ సాయి హోటల్ కాడ. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వస్తే కరెంట్ సంగతి ఏమవుతుంది అంటావు సారు అన్నాడు. కుత్తు వాళ్ళే చెప్పవట్రి. ఏం చెప్పిండు ఆయన? అరే ఈ కేసీఆర్ గిన్ని పైసలు ఎందుకు పెడుతున్నాడు ఆ కరెంటు మీద? అనవసరంగా పెడుతున్నాడు. గంట ఇస్తే ఎకరం పారుతుంది, 3 ఎకరాలు అంటే 3 గంటలు ఇస్తే అయిపోయి అన్నాడు ఆయన. మీరు చెప్పండి, 3 గంటల కరెంటు సరిపోతుందా? 3 గంటల కరెంటు చాలని రేవంత్ రెడ్డి ఇప్పుడే చెప్తున్నాడు. ఆయన 6 గ్యారెంటీలు అంటున్నాడు. 6 గ్యారెంటీలు అంటే పైసలు జరని అటు మలిపి ఇటు కరెంటు కట్ చెప్తాడు. కరెంటు పైసలు కట్ చేసి ఆ గ్యారెంటీలు ఇద్దామనేది ఆలోచన. వాటికి కూడా గ్యారెంటీ లేదు. మీకు ఇంకొక సంగతి చెప్పాలి, వాళ్ళు పోయినసారి ఎన్నికలలో న్యాయ్ అని ఒక పథకం చెప్పారు. న్యాయ్ దాని పేరు. అంటే ప్రతి మనిషికి కూడా కనీస వేతనం ఉండాలి, తక్కువ జీతాలు ఉన్నాయి. ఎంత ఉండాలంటే మనిషికి కనీసం 6,000 ఉండాలి, సంవత్సరం తిరిగే వరకు 72,000 రావాలి అని చెప్పి ఓ పథకం పెట్టి మేము ఇట్లా గెలిస్తే మేము ప్రతి కుటుంబానికి 6,000 వచ్చినట్టు చేస్తాము అని చెప్పారు. సరే, వాళ్ళని ఎవడు నమ్మడు. కాంగ్రెస్కే గ్యారెంటీ లేదు. వాళ్ళు ఇచ్చే గ్యారెంటీల గ్యారెంటీ ఎక్కడిదిగా? వాళ్ళకే గ్యారెంటీ లేదు, వాళ్ళ మాటకు గ్యారెంటీ లేదు. కనుక వాళ్ళకు ఓటు వేయలే. అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలలో ఇట్లనే ఏదో గ్యారెంటీలు అంటే 40 సీట్లు వచ్చినాయి, తర్వాత 50 సీట్లు వచ్చినాయి తప్ప వాళ్ళు అధికారానికి రాలే. ఇప్పుడు అంతకంటే తక్కువ వస్తాయి, అది వేరే విషయం. మరి వాళ్ళు రాజస్థాన్లో గెలిచిర్రు, వాళ్ళు ఛత్తీస్గఢ్లో గెలిచిర్రు, మధ్యప్రదేశ్లో కూడా కొద్ది రోజులు ఎలుగబెట్టిర్రు. మరి ఇంటికి 6,000 ఇచ్చిరా? అక్కడ ఇస్తున్నారా? మరి ఎటువైంది న్యాయ పథకం? న్యాయ పథకం ఎట్లా అన్యాయమైందో రేపు గ్యారెంటీలు కూడా గట్లే గాలికి పోతాయి. ఆ గ్యారెంటీలు కూడా గట్లే గాలికి పోతాయి. ఏమంటున్నారు? రైతు బంధు పెంచుతాం. అసలు రైతు బంధు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది రా? నీకు ఎట్లా తెలిసిందిరా నాయన? రైతు బంధు సృష్టికర్త ఎవరు? రైతు బంధు అనే ఆలోచన దాని సృష్టికర్త కేసీఆర్. రైతుకు పెట్టుబడి ఇవ్వాలనే ఆలోచన వీళ్ళకి వచ్చిందా? పిట్టల లెక్క రైతులు చచ్చిపోతుంటే కరెంట్ ఇయ్యలే, గోదావరి నీళ్లు మీదకి ఎత్తిపోయలే. ఎందుకే గోదావరి నీళ్ళు వస్తలేవంటే కింద ఉన్నాయి నీళ్లు, అవి మీదికి రావు. నీళ్లు కింద వాడుతున్నాయి, ఎట్లొస్తాయి అన్నాడు పొన్నాల లక్ష్మి. అరే అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుకుందరు రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు. మనం ఉచ్చట్టే ఉండకపోవు. ఒకసారి చూసాయి, టైం ఇమ్మంటే హరీష్ రావుకు టైం ఇవ్వకపోదురు. ఒక్కసారి టైం ఇస్తే మాత్రం అసెంబ్లీ గోడలు బద్దలయ్యేటట్టు తెలంగాణ వాదన వినిపించింది హరీష్ రావు. మీ అందరికి గుర్తుంటుంది, మొత్తం అందరూ టీవీలు పెట్టుకొని చూసిరు. అరే అసెంబ్లీ చూస్తే అందులో ఏం మాట్లాడతారా అంటే వాళ్ళ ముచ్చట్నే వాళ్ళ పంచాయతీ. అసెంబ్లీలో ఆట చూడు, అందురోళ్ళ మాట చూడు, తెలంగాణ ఇస్తరికి కుక్కల కొట్ల ఆట చూడు. నేను అప్పుడు పాట రాసుకున్నా అసెంబ్లీ చూసి. గనులు అమ్ముకున్నవాని చంద్రబాబు, భూములు అమ్ముకున్నవాని వైఎస్ఆరు, కాంట్రాక్టులన్నీ నీకే చంద్రబాబు, కాకి లెక్కలన్నీ నీయే వైఎస్ఆరు, 9 ఏండ్లు నువ్వు తింటే డీంబాయిలో, 4 ఏండ్లన్న నేను తినొద్ద డీంబాయిలో. ఇది ముచ్చట. నువ్వు 9 ఏండ్లు తిన్నావు, నేను 4 ఏండ్లన్న తినొద్దా? నీకు 2 పత్రికలు డీంబాయిలో, నాకొక్క పత్రిక అన్న వద్ద డీంబాయిలో. లంచాల బొబ్బదప్ప మన మాట లేదురా, మన బతుకు బాధ లేదురా, మన బాయి గోస లేదురా, ఆగమైన తెలంగాణ ఎవనికాది రాదురా, మాట మాట దిట్టుకొని జుట్లు జుట్లు వట్టుకొని ఇంటికాయేటప్పుడు ఇద్దరు ఒక్కటయ్యపోతారు, ఇద్దరందురొల్లు ఒక్కటే, ఓ రాజన్న దొందు దొంది దోపిడి ఒక్కటే, ఓ రాజన్న అని అప్పుడు పాట రాష్ట. ఇప్పుడు పాపం చంద్రబాబు నాయుడు అట అరెస్ట్ చేసిరట. ఇవలే తెలంగాణలో బగ్గెడుతురు రేవంత్ రెడ్డి కంటికి మంటికి ఎడుతున్నాడు. ఇవాళ పాపం అరే ఈయన కాంగ్రెస్ అధ్యక్షుడా తెలుగుదేశం అధ్యక్షుడా? ఈయన కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే కాంగ్రెస్ వాళ్ళ కోసం బాధపడాలి, కానీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గురించి కంటికి మంటికి ఎడుతున్నాడు ఆయన. అంటే ఆయన మనసులో ఇంకా ఎవరున్నారు? ఆంధ్ర ప్రభువులే ఉన్నారు. ఆ రోజున మనకేమో నీళ్ళు ఇయ్యలే ఈ కాంగ్రెస్ వాళ్ళు, కానీ రాయలసీమకు నీళ్ళు వేయటందుకు ప్రాజెక్టులు అడ్డం తిడ్డం కట్టేసి దాన్ని ప్రారంభోత్సవం చేసేటందుకు డీకే అర్ణమ్మ గారు అయిండ్రు, బట్టి విక్రమార్క అయిండు, అందరు పోయి కొబ్బరికాయలు కొట్టి మంగళారతి ఇచ్చి ఆంధ్రకు నీళ్లు పంపొచ్చారు. కానీ తెలంగాణకు నీళ్లు తేలే. మరి ఇవాళెట్లెక్కుతున్నది గోదావరి 600 మీటర్ల ఎత్తుకు? ఎట్లా కొండ పోశమ్మ సాగర్లో పడుతున్నాయి నీళ్ళొచ్చి? అవి ఎట్లా మల్లన్న సాగర్లో పడుతున్నాయి?
మల్లన్న సాగర్ నుంచి గలగల గలగల నిజాంపేట దాకా నీళ్ళు ఎట్లొస్తున్నాయి ఇప్పుడు? రేపు సదాశివనగర్ నుంచి రామాయణపేటకు రావా? రేపు అదే నిజాంపేట తర్వాత రామాయణపేటకు వచ్చి రామాయణపేట భూములు మొత్తం దడవవా? ఘనపురం ఆనకట్ట వేయించిన ముఖాలా కాంగ్రెస్ వాళ్ళై? ఘనపురం నీళ్ళు ఇవాళ ఎందుకు కాలువ చివరిదాకా వస్తున్నాయి? ఇవాళ ఏడుపాయల దుర్గమ్మ ఎంత ఆనందంగా నవ్వుతున్నది, మరి ఆ రోజు పరిస్థితి ఏంది? సింగూరు నీళ్ళు ఇచ్చిన పాపాన పోయినరా? సింగూరు నీళ్ళు ఎవరికి ఇచ్చారు? హైదరాబాద్కు తాగేటందుకు నీళ్ళు అని మనకి ఇయ్యలే. ఇగో హరీశన్ వచ్చి సింగూరు అరే బిషన్ భగీరథ పెట్టి మంచినీళ్లకు లోటు లేకుండా చేసి ఇవాళ మిమ్మల్ని అడగాలి. చౌరస్తల కాడ బిందెలు పట్టుకొని కొట్లాడే పరిస్థితి ఉన్నదమ్మా ఇవాళ నల్ల నీళ్లకు? లేదా అక్క అక్కని చెప్తుంది. ఇవాళ చౌరస్తల కాడ బిందెలు పెట్టుకొని గుద్దుకున్నాడు కొట్టుకున్నాడు ట్యాంకర్ వచ్చిందంటే ఉరుకుడు, ఈ బాధ ఉన్నదా? ఇవాళ మంచిగా ఇంట్లోనే నల్లదిప్తే నీళ్ళు వస్తున్నాయి. ఇంత ముద్దుగా సౌలత్ చేసిరు. ఉద్యోగం చేసుకునే ఆడవాళ్ళు అయితే లేట్ లేకుండా ఆఫీస్కో పనిచేసే షాప్కో పోస్తున్నది, ఎందుకంటే నీళ్ళ సౌలత్ ఉన్నది కనుక. ఇలా నీళ్ళ రంది లేకుండా అయింది. ఆ సింగూరు మన ఆంధ్రాలు నీళ్ళు ఇయ్యలే. మనం తెలంగాణ వచ్చినాక హరీష్ రావు సార్ పోయి ఆ కాలువలలో నీళ్ళు వదిలేరు, మంచిగా పంటలు వండినాయి. లంబడి వాళ్ళంతా సంబురం చేసుకుంటున్నారు. సంబురం చేసుకుని హరీష్ రావు సార్ని పిలిచిరు. నువ్వు రా సారు, మీ పుణ్యమా అని ఇప్పుడు మాకు పంటలు మంచిగా పండుతున్నాయని. మేము పోయేవరకల్లా అది మొదటి పంట కోయమని పిలిచిరు హరీష్ అన్నను. పోతే మంచిగా రాసుల కొద్దీ వడ్లు పోసిరు. చిన్నగలేవు ఆ వడ్లు, మళ్ళీ ఇట్లా కొండలు ఉన్నట్టున్నాయి. గుట్టల గుట్టలు వడ్ల రాసులు పోసి అన్నను పిలిచి కోసిపిచ్చిరు. కోసినాక ఒక ఆయన వచ్చి, పాపం సారు నేను హైదరాబాద్లో అడ్డ మీద కూలినాయి బతికిన సారు, నీ పుణ్యమా అని మళ్ళొచ్చిన సార్, నేను మళ్ళమా ఆందోళనకు వచ్చి బతుకుతున్నా, ఆడున్న కూపన్ కార్డు ఆడిని ఇచ్చేసి వచ్చిన మళ్ళీ కూపన్ కార్డు తీసుకుంటున్నా అని చెప్పిండు. చెప్తుంటే హరీష్ అన్న అన్నాడు, ఇప్పుడు ఒక్క పంటకు నీళ్ళు వచ్చినాయి కదా, రెండో పంట కూడా నీళ్ళు ఇస్తాము, నీకు మళ్ళీ కూడా వస్తాయి నీళ్ళు ఇప్పుడు రెండో పంటకు, నువ్వు ఇక మొగులు దిక్కు ముఖం పెట్టాల్సిన బాధ లేదు అన్నాడు. అనగానే రైతు ఏమన్నాడు, ఎరికైనా నేనెందుకు మొగులు దిక్కు చూస్తా సార్, ఇక నుంచి నీ ముఖం దిక్కే చూస్తా అన్నాడు ఆయన. అంత భరోసా నింపింది ఇవాళ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత. మెదక్ జిల్లా అవుతుందని అనుకున్నామా? పేరుకే మెదక్ జిల్లా, కేంద్రం ఏమో సంగారెడ్డి. పాపం మెదకోళ్ళని చూస్తే బాధ అనిపించారే, మాకు ఇదేం కర్మ, పేరేమో మాది, కేంద్రం ఏమో అక్కడ సంగారెడ్డి. అటువంటి మెదక్ జిల్లా ఉడేంది, అటువంటి మెదక్ల అద్భుతమైన కలెక్టరేట్ కార్యాలయం కట్టుడేంది, అటువంటి మెదక్ల గొప్ప కమిషనరేట్ కట్టుడేంది, ఆ మెదక్కు మెడికల్ కాలేజ్ వచ్చుడేంది. మెడికల్ కాలేజ్ ఇదివరకు 20,000 ర్యాంక్ వచ్చిన సీట్ రాలే బి కేటగిరీలా, ఎందుకంటే మూడే కాలేజీలు అప్పుడు. తర్వాత మన తెలంగాణ దెబ్బకు 2 కాలేజీలు పెట్టిరు. ఇవాళ మొన్న 200,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా బి కేటగిరీలో సీట్ వచ్చింది. ఎందువల్ల వచ్చింది? ఎరికైనా కేసీఆర్ సార్ విజను, హరీష్ రావు సార్ ఆచరణ. ఇవాళ మన పిల్లలకు వస్తున్నది, దానికి మనం ఏం పేరు పెట్టినామంటే వైట్ కోట్ రెవల్యూషన్, తెల్లకోటు విప్లవం అని. మన పిల్లలు ఎక్కువ మంది డాక్టర్లు అయ్యే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎందుకు ఇన్ని సిద్దిపేటలో మెడికల్ కాలేజ్, మెదక్ల మెడికల్ కాలేజ్, సంగారెడ్డిలో మెడికల్ కాలేజ్, ప్రతి చోట మెడికల్ కాలేజ్ ఎందుకు వస్తుంది? ఎందుకు ఇవాళ రామాయణపేట రెవెన్యూ డివిజన్ అయింది? కేవలం బీఆర్ఎస్. 10 సంవత్సరాల ఇంత అభివృద్ధి అయితే 10 సంవత్సరాలలో కాంగ్రెస్ లెక్కనే బీఆర్ఎస్ కూడా 50 సంవత్సరాలు ఉంటే ఇంకెంత అభివృద్ధి అవుతుంది? కాంగ్రెస్కి 50 సంవత్సరాలు ఇచ్చినాం కదా అవకాశం, సర్వనాశనం చేసింది కదా. అది చెయ్యి కాదు చీకట్ల చేయి తాకట్ల చేయి, అది చెయ్యి కాదు తెలంగాణకు తవ్విన గొయ్యి, అది నరకం చూపించిన చెయ్యి, రాచి రంపాన పెట్టిన చెయ్యి. ఇక అందుకే ఆ చెయ్యిని దోసేయి, అభివృద్ధికే ఓటేయి. ఎవరు అభివృద్ధి చేసినరో కళ్ళ ముందట అభివృద్ధి కనబడుతున్నప్పుడు దాన్ని మనం మర్చిపోయి విస్మరించి పొరపాటు చేస్తే మళ్ళా పెదపా మింగినట్టు అవుతుంది. మళ్ళా కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి పోయి నీళ్ళు ఎవరా అంటే నీళ్ళు నములుతారు తప్ప వాడు నీళ్ళు అయితే ఏడు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కనుక పద్మక్క, పోరాటం చేసినటువంటి పద్మక్క, రాజీనామా చేసినటువంటి పద్మక్క, నీళ్ళల్లో చేపలెక్క ప్రజలల్లో కలిసిపోయేటటువంటి పద్మక్క, గర్వం లేనటువంటి పద్మక్క, ప్రేమగల్ల పద్మక్క, తెలంగాణకు మీతో పాటు కలగలిసి తిరిగేటువంటి పద్మక్క, కలిసి ఉండే పద్మక్క, కలిసి తినే పద్మక్క, అటువంటి పద్మక్కను మనం మళ్ళా ఒకసారి గెలిపించుకోవాలి. ఇంకేమన్నా మెదక్ ఈ నియోజకవర్గం కోరికలుంటే అవి సంపూర్ణంగా తీర్చుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఒక మన అదేంది మన
ఒక కొండంతా హామీ కొండంతా అండలేక మనకు హరీష్ రావు సార్ ఉన్నాడు. హరీష్ రావు సార్ను ఇప్పుడు మొత్తం దేశమంతా కోరుకుంటుంది, మా ఎమ్మెల్యే అయితే బాగుండి, నేను మా ఎమ్మెల్యే అయితే బాగుండేది. అంత అంత దేశమంతా పేరు మోసిన ఆయన మన జిల్లాకు మంత్రి అయింది వాళ్ళ, అది మన అదృష్టం. అటువంటి హరీష్ రావు సార్ను మనం గట్టిగా ఆయనకు అండదండి ఇవ్వాల్సినటువంటి ఉంది. మనం ఆయనకు అండదండగా నిలిస్తే ఆయన అభివృద్ధిలో ఇక్కడ అద్భుతాలను సృష్టిస్తాడు. విన్నందుకు అందరికీ నమస్కారం, జై తెలంగాణ. థ్యాంక్ యూ దేశపతి అన్న, చూసిండ్రా నన్ను నీళ్ళల్లో చేపలెక్క కలిసిపోతా అన్న, కానీ అన్న కూడా